అయితే ఈరోజు 8:30 to 9:30 వరకు లైవ్ క్లాస్ అయితే ఉంటుంది. ఈ లైవ్ క్లాసెస్లో బుక్ మీకు తెలుగు అకాడమీ బుక్ 2023లో వచ్చినటువంటి ఏపీ జీవశాస్త్ర బోధన అభ్యాసన శాస్త్రం సెమిస్టర్ 1 అనే బుక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. నియర్లీ 40 పేజీ వరకు ఇక్కడ ఇంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లైన్ టు లైను. ఇలాగ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది కష్టమైనప్పటికీ మరి అభ్యర్థులు మెథడాలజీలో కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనేటువంటి సదుద్దేశంతోనే ఈ క్లాసెస్ లైవ్ క్లాసెస్ అని స్టార్ట్ చేయటం జరిగింది. మరి లైవ్ క్లాసెస్లో స్టార్ట్ చేసే ఆ టైంలో మనం బుక్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లైవ్లోనే బుక్ నేను కనబడిన మీకు బుక్ అయితే కనిపిస్తుంది, బుక్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దగ్గర మీకు ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఆ బుక్ దగ్గర పెట్టుకోండి. ఏపీలో ఉన్నటువంటి 2023లో వచ్చినటువంటి సెమిస్టర్ బుక్ అది, సెమిస్టర్ 1. ఒకవేళ బుక్ లేదనుకోండి, నా లైవ్ ప్రోగ్రామ్లోనే బుక్ కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఎఫెక్ట్గా మీకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఈరోజు 8:30కి, ఈరోజు మండే కాబట్టి ఈరోజు పబ్లిక్ హాలిడే ఉన్న దృష్ట్యా 8:30 to 9:30 కానీ 8 to 9 కానీ ఆ ఏరియాలో మనకి ఆ టైంలో మీకు లైవ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. లైవ్ ప్రోగ్రామ్లో ఏదైనా టెక్నికల్ సమస్య ఉన్నప్పుడు, మరి నా వాయిస్ మీకు వినపడకపోయినప్పుడు ఇమీడియట్గా నాకు కాల్ చేయండి, ఆ మెసేజ్ పెట్టండి లైవ్లోనే, బట్ కాల్ చేసి చెప్పండి, అప్పుడు నేను సరి చేసుకుంటాను. లాస్ట్ వీడియో సరిగ్గా రావట్లేదని చెప్పేసి డిలీట్ చేసేసాను. కాబట్టి మీకు ఈ యూట్యూబ్ క్లాసెస్, అంటే యూట్యూబ్ క్లాసెస్ మామూలుగా వస్తే రికార్డెడ్, యూట్యూబ్లోనే లైవ్ క్లాసెస్ మీరు వినాలి అనుకుంటే యూట్యూబ్లోనే లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లైవ్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసామనుకోండి, ఇంతవరకు జరిగినటువంటి లైవ్ క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. మంచి క్లాసెస్ అనమాట, అవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఎక్కడ కూడా మనకి లైన్ టు లైన్ చెప్పడానికి అవకాశం ఉండదు, ఎవరు చెప్పరో కూడా. కానీ అభ్యర్థుల దృష్ట్యా, కేవలం అభ్యర్థులను ఉద్దేశించే మరి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ చిన్న అప్డేట్ ఇవ్వడానికైతే ఈ వీడియో ముందుకి వచ్చాను. అందరూ జాయిన్ అవ్వండి. అయిపోయి క్లాస్ అయిపోయిన తర్వాత మీకున్నటువంటి డౌట్ని క్లారిఫై చేస్తాను. సో టెట్ ఎగ్జామ్ కూడా అతి త్వరలో జరుగుతుంది కాబట్టి టెట్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ యూట్యూబ్లో ఈరోజు మనకి 9th క్లాస్ బిట్ బ్యాంక్ అయితే అప్లోడ్ చేశాను. రెండో అంశం ఏంటంటే కార్తీక్ బయో అకాడమీ యాప్ ఒకటి ఉంది, దాంట్లో కొత్త కోర్సు లాంచ్ చేశాము. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి బాటనీ జువాలజీ టెక్స్ట్ బుక్స్ నుంచి బిట్ బ్యాంక్ రాయటం అనేది చాలా కష్టమైనటువంటి పని, అయినప్పటికీ నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి అది రాయటం జరిగింది. ఆల్రెడీ యాప్లో సెకండ్ ఇయర్ జువాలజీ ముందు స్టార్ట్ చేశాను, ఎందుకంటే హ్యూమన్ ఫిజియాలజీ ఎక్కువగా ఉంది కాబట్టి, ఇంపార్టెంట్ అది కాబట్టి సెకండ్ ఇయర్ జువాలజీ ముందు స్టార్ట్ చేసాము. దాంట్లో చాప్టర్ 1 డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ చేశాము. మరి డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, సో ఎలిమెంటరీ కెనాల్ ఏంటి, ఈసోఫాగస్ ఏంటి, ఆ తర్వాత జీర్ణాశయం ఏంటి, ఆ పార్ట్స్ ఏ విధంగా ఉంటుంది, మానవుల్లో ఉన్నటువంటి దంతాల సంఖ్య ఎంత, దంత ఫార్ములా ఏంటి, చిన్నపిల్లల్లో ఉన్నటువంటి దంత ఫార్ములా ఇవి చెప్పాను. తర్వాత కొన్ని లైక్ సవరణీలు ఉంటాయి. సవరణి అంటే మనకి జీర్ణాశయానికి చిన్నపిల్లకి మధ్య సవరణి ఉంటుంది. అలాగే కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అలా అడుగుతారు కాబట్టి అది కూడా స్ట్రెస్ చేశాను. దంతాల గురించి స్ట్రెస్ చేశాను. మరి ఎక్కడ ఏ పార్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మౌత్లో మనకి కార్బోహైడ్రేట్లు జీర్ణమవుతాయని చెప్పాను, స్టమక్లో ప్రోటీన్స్, చిన్నప్రేగులో క్రొవ్వులు అనేవి జీర్ణమైపోతాయి, మొత్తాన్ని కలిపి చిన్నప్రేగులోనే జీర్ణమవుతుంది, జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా రక్తంలో చేరతాయి, రక్తం నుంచి ప్రతిక్రియడానికి వెళుతాయని చెప్పేసి ప్రతి బిట్ బ్యాంక్ అయితే అందించాను. ఇప్పుడు ఆ బిట్ బ్యాంక్లోనే ఇంపార్టెంట్ మల్టిపుల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఒక 30 to 40 questions ఆ చాప్టర్కు సంబంధించి ఈరోజే మనకి యాప్లోనే అప్లోడ్ చేసేస్తాను. అంటే ఒక చాప్టర్ బిట్ బ్యాంక్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించి ఆబ్జెక్టివ్ బిట్స్ ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ఇది ఈరోజు కానీ రేపటిలో అప్లోడ్ అవుతుంది. ఈ రోజుతో మనకి యాప్లో సెకండరీ జువాలజీలో డైజెషన్ అంటే లైక్ జీర్ణ వ్యవస్థ, అదేవిధంగా శోషణ అనేటువంటి టాపిక్ కంప్లీట్ అయ్యింది. దానికి తగ్గట్టుగా దానికి సంబంధించి ఒక 20 to 30 ఆబ్జెక్టివ్ బిట్స్ అనేది అదే చాప్టర్లు ఇస్తాను. ఇలాగా ప్రతి చాప్టర్ వెనకాల బిట్ బ్యాంక్ ఇచ్చిన తర్వాత ప్రతి చాప్టర్కి బిట్ బ్యాంక్ కోర్స్ కాబట్టి బిట్ బ్యాంక్ ఇస్తాను. బిట్ బ్యాంక్ తర్వాత ఏమిస్తాను, ఇమీడియట్గా ఇది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాన్ని వేరొక వీడియోలో మీకు తెలియజేస్తాను.